చట్టం ధర్మం న్యాయం ఇవన్నీ కూడా పోలీస్ వాడే పదాలు ఆ చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే వారిని ఏమనాలి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఆ చట్టమే మరి వీరికి ఏ శిక్ష విధిస్తుంది ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఆ పోలీసులు భక్షక బటులు లాగా కమిషన్లకు కకృతి పడుతూ ఆ చట్టాన్ని తుంగలోకి తొక్కుతున్న ఈ కాకీలను ఏ చట్ట ప్రకారం శిక్షించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిపై ఓ పక్క పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటే ఆ పోలీసులే దొడ్డిదారిన అక్రమ వ్యాపారాలకు కొమ్ము కాస్తున్నారు ఇంత జరుగుతున్నా గాని పోలీస్ అధికారులు తూతు మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లోని నిత్యం ఏదో ఒక జిల్లాలో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్న తరుణంలో ఆయా జిల్లాలలో పోలీసులతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రైవేట్ కాలేజీలతో పాటు హాస్టల్స్ ను ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు అయితే ఈ తనిఖీల్లో ఎక్కువగా కాలేజీల్లో చదివే విద్యార్థులే అధికంగా ఉన్నట్టు తెలిసింది దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పలు కోణాల్లో విస్తృతంగా దాడులు చేశారు దీనిలో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇదంతా ఇలా ఉంటే అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్కడి నుంచి వస్తుంది అనే కోణంలో పోలీస్ బాసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు ఈ తరుణంలో ఆ పోలీస్ బాసులకి ఓ షాకింగ్ వార్త అందింది రాష్ట్రంలోని మారుమూల జిల్లాలైన విశాఖ తూర్పు పశ్చిమ జిల్లాలతో పాటు గుంటూరు చిత్తూరు జిల్లాలలో పెద్ద మొత్తంలో గంజాయి వస్తున్నదని దీనికి ఆ చట్టాన్ని కాపాడవలసిన పోలీసులే కొమ్ము కాస్తున్నారని తెలియడంతో ఒక్కసారిగా ఆ పోలీస్ బాసులు షాక్ అయ్యారు దీంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఈ గంజాయిపై ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు ఆయా టీంలు రాష్ట్రంలోని గంజాయి ఎక్కువగా ఉండే పలు జిల్లాలపై నిఘా పెట్టారు ఈ నిఘాలో రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుళ్లు అక్రమ గంజాయి దందాకు పాల్పడుతూ సరఫరా చేస్తున్నారని తేలింది ఇటీవలే కాలంలో విశాఖలో జరిగిన గంజాయి అక్రమ రవాణానే దీనికి నిదర్శనం వీలర్ మీద 8 కిలోలు గంజాయి రెండు ఇద్దరు ముద్దాయిలు అట్లనే ఇంకో టూ వీలర్ మీద 40 కిలోలు గంజాయి ఇద్దరు ముద్దాయిలు అట్లా ఒక ఐషర్ వెహికల్లో 1429 కిలోల గంజాయి ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది మారేడుమిల్లిలో రెగ్యులర్గా చెక్ పోస్ట్ నిర్వహిస్తూ ఉండటం వల్ల వస్తున్న గుడ్ పరిణామాల్లో ఇదొకటి ఈ ఒక్క నెలలోనే 1000 కిలోలవి 3 సార్లు పైన పట్టుకున్నాము 2010 కిలోలు ఒకసారి పట్టుకున్నాం మళ్ళీ నిన్న ఇట్లా 3 సార్లు వెహికల్ పట్టుకోవడం జరిగింది ఇట్లనే ఇంకా సీరియస్గా చర్యలు తీసుకొని గంజాయి ట్రాన్స్పోర్ట్ అనేది మారేడుమిల్లి నుంచి రావాలంటే భయపడేలాగా చేస్తాం మారేడుమిల్లి పోలీస్ ఎఫిషియన్సీని మెచ్చుకోవాలి బికాజ్ వాళ్ళు అది ఒకసారి దొండకాయలు బెండకాయలతో పాటు కవర్ చేసి తీసుకొచ్చిన పట్టుకున్నారు నిన్న ఇట్లానే ఖాళీగా ఉన్న చేపలు తీసుకెళ్లే ట్రేల్ పెట్టేసి పైన మధ్యలో గంజాయి పెట్టడం జరిగింది అయినా కానీ వెహికల్ చెకింగ్ థరోగా చేసి ఇట్లా పట్టుకుంటున్నారు ఇట్లా దేంతో అయినా కవర్ చేయటం అని కాదు కన్సీల్ కంపార్ట్మెంట్లు కట్టి రకరకాల చోట్ల ఇంజన్ దగ్గర ఇరికిచ్చేసి తెచ్చినా కానీ ఎట్లా అయినా కానీ ఇక్కడ చెక్ చేసి పట్టుకుంటున్నారు సో ఐ కంగ్రాచులేట్ మారేడుమిల్లి పోలీస్ బృందాన్ని మిగతా మండలాలు కూడా చెక్ పోస్ట్లు వచ్చే అవకాశం ఉన్నాయి మిగతా మండలాల్లో ఇంత రెగ్యులర్గా అంటే సింగిల్ రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేకపోవటం వల్ల ర్యాండమ్గా మార్చి మార్చి పెడుతున్నాం అడతిగ్లాలో మార్చి మార్చి పెట్టినాం రాజమండ్రిలో కూడా 24 అవర్స్ చెక్ పోస్ట్ ఒకటి ఉంది సింగిల్ రోడ్ ఒకటి జడంగి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళాం అక్కడ కూడా నేను వచ్చిన తర్వాత ఒక 24 అవర్స్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది అడతిగ్లాలో గంగవరంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ రోడ్స్ ఉండటం వల్ల అన్ని రోడ్లలోనూ 24 అవర్స్ మ్యాన్ చేయలేము కాబట్టి మార్చి మార్చి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం సుమారుగా దీని విలువ ఎంత ఉంటుంది సార్ సుమారుగా దీని విలువ 30 లక్షలు 30 లక్షల రూపాయలు వర్త్ ఈ మంత్లో ఎంత ఉంది సార్ మొత్తం టోటల్గా పట్టుకున్నదండి ఈ నెల మంత్లోనే పట్టుకున్నది 7000 కిలోలు పట్టుకుని ఉంటారా వాల్యూ 7000 కేజీస్ పట్టుకున్నారండి ఉట్టి ఈ నెలలోనే ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా 7000 కిలోల పైన గంజాయి పట్టుకోవడం జరిగింది
వాల్యూ ఎంత ఉంది సార్ సరే ఎక్కడి నుంచి వస్తుంది అన్నది సమాచారం ఉంది సార్ ఎక్కువ ఒరిస్సా నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది గంజా ఎక్కువ ఎక్కడంటే కొన్ని హిల్లీ ఏరియాస్లో ఎక్కడికి మామూలుగా పోలీస్ కానీ పబ్లిక్ కానీ వెళ్ళలేరు అట్లాంటి చోట్ల పండిస్తారు ఒరిస్సాలో మల్కన్గిరిలో కొన్ని ఏరియాస్లో ఉంది అట్లనే గూడెం కొత్త విధి చింతపల్లి దగ్గర కొన్ని చోట్ల ఇట్లా పండిస్తున్నారు సో మోస్ట్ ఆఫ్ ఇట్ అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ వస్తుంది ఉట్టి ఈ నెలలో పట్టుకున్న గంజాయి వాల్యూనే 1 కోటి రూపాయల పైన ఇంత జరుగుతున్నా కానీ పోలీసులు చిన్న చిన్న కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారా లేక అక్రమ గంజాయి చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది సాధారణ ప్రజలు చేసేటువంటి చిన్న చిన్న తప్పులకు కఠినంగా వ్యవహరించే ఈ కాకీలు అదే చట్టంలో ఉండే ఆ కాకీలే తప్పు చేస్తే వారిని ఏ విధంగా శిక్షించాలనేది మీరే చెప్పండి ఇప్పటికైనా పోలీస్ బాసులు కాళ్ళు తెరిచి రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న గంజాయి దొంగతనాల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఇలాంటి పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది వేచి చూద్దాం रेवे पद कि गंजाई दीको चितकोट दच्चिपाकल विलेज दी मैया दंतराई मोतगूम मारेमिल राजमंड्री हईदराबाद वेल्तना मारेमिल वेहिकल चुकी मारेमिल पोली स्टेशन सिबंदी अलग मारेमिल एक्सपेक्टर इकड़ी वाला आपकी चेक पड़को जरूरी दींप ईदूर मुद्दाई अरेस्टर इंका इधर अब्सपांग इंका अरेस्ट कावास కొంచెం ట్రాన్స్పోర్ట్ ఎట్ నుంచి ఎట్ అవుతుంది రూట్ ఏమవుతుంది అని ఫోకస్ చేయటం వల్ల ఈ మధ్యన పెద్ద పెద్ద కేసెస్ చాలా పట్టుబట్టడం జరిగింది రెండుసార్లు 1000 కిలోలు ఒకసారి 800 కిలోలు 2010 కిలోలు ఎన్నిసార్లు ఇంత క్వాంటిటీ దొరకటం చాలా మంచి విషయం ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ అవ్వడానికి కరెక్ట్ డైరెక్షన్లో స్టెప్స్ తీసుకుంటున్నాము ఇక్కడ అంటే సంగతి ఈ గంజాయి ఎక్కువగా రవాణా జరుగుతుంది ప్రధాన సూత్రధారులను ఏ విధంగా మీరు పికప్ చేస్తారు ప్రధాన సూత్రధారుల గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఎవరు లోడ్ చేయించారు ఎవరు ఫైనల్ డెస్టినేషన్ ఎవరి దగ్గరికి వెళ్తుంది అనే దానిలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది వాళ్ళు ఎవరో ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది